దువ్వాడ శ్రీను మాధురి ఇష్యూలో ట్విస్ట్ల మీద ట్విస్ట్ వెలుగు చూస్తున్నాయి. ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫ్ డ్రైవింగ్ తో వెళ్ళి ఆగి ఉన్నటువంటి కార్ను ఢీకొట్టింది మాధురి. ఆ తర్వాత చికిత్స నిమిత్తం టెక్లీ హాస్పిటల్ తరలించారు పోలీసులు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ ఆరిలో అపోలో హాస్పిటల్ కూడా తరలించారు. అయితే అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు, అనేక సందేహాల మధ్య ప్రస్తుతం మాధురి ఇష్యూ కొనసాగుతోంది. అయితే మాధురి ఈ ఘటన తర్వాత మరికొన్ని ప్రశ్నలకు కూడా తలెత్తున పరిస్థితి కనబడుతోంది. విశాఖ అరిలోవా అపోలో హాస్పిటల్కి మాధురిని తీసుకెళ్లిన నేపథ్యంలో పరదల చాటున ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు అపోలో సిబ్బంది. ఇంతకీ పరదలు ఎందుకు ఉపయోగించారు? ఇంత గోప్యంగా ఇంత పరదల సహాయంతో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మొత్తం మీద సెక్యూరిటీ సిబ్బంది యొక్క అత్యుత్సాహమా, లేదంటే మాధురి చేసినటువంటి విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమా, లేదంటే మాధురి ఏదైనా విషయాలను దాస్తుందా? ఎందుకు ఈ పరదాలను ఉపయోగించారు? ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే సెక్యూరిటీ సిబ్బందితో అతితో మరోసారి మాధురిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కార్ యాక్సిడెంట్, ఆత్మహత్య యత్నం, డ్రామా అనే వాదనలు వినబడుతున్న నేపథ్యంలో కారు పల్టీలు కొట్టినా మాధురిపై ఏ ఒక్క చిన్న గాయం కూడా కనిపించలేదు. మాధురి ఆరోగ్య పరిస్థితిపై బయటకు ఎటువంటి హెల్త్ బులెటిన్ కూడా రాలేదు. దువ్వాడ వాణి మాధురి మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ట్రోల్స్ పెరగడంతో బతకడం ఇష్టం లేక ఆత్మహత్యకు ఎత్తించినట్టు చెప్తోంది మాధురి. మీరు చూస్తే కనుక అపోలో ఆసుపత్రికి తరలించినప్పుడు, టెక్కిలీ నుంచి అపోలో ఆసుపత్రి తరలించినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది పరదాలు కప్పి మాధురిని లోపలికి తీసుకోవడం జరిగింది. అయితే పరదాలు కప్పడం అనేది సెక్యూరిటీ సిబ్బంది యొక్క అత్యుత్సాహమా, లేదంటే మాధురిని కప్పిపుచ్చే ప్రయత్నమా, లేదంటే మాధురి ఏదైనా డ్రామాలా అనే విషయంపై పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతుంది. ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ ట్రోల్స్ భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా మాధురి చెప్పింది. అయితే ఆత్మహత్య, తాను సెల్ఫ్గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళింది, ఎదురుగా ఆగి ఉన్నటువంటి ఒక కార్ని ఢీకొట్టింది, దీంతో కార్ బోల్తా పడింది. బోల్తా పడినటువంటి కారును మీరు చూస్తే కనుక నాకు తెలిసి ఏ సామాన్యుడు కూడా ఈ రకంగా కారు బోల్తా పడి ఆ రకంగా కొంత ఆ రోడ్డుపై నేలపై గీసుకుంటూ కొంత దూరంగా ముందుకు వెళ్ళిందనంటే డెఫినెట్గా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉంటుంది, చాలా వరకు గాయాలయ్యి ఉంటాయి, చాలా ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కానీ మాధురి చాలా క్లియర్గా తానే చెప్తున్న మాట ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకున్నానని, సీట్ బెల్ట్ పెట్టుకొని తానే ఏం చేయాలో తోచక ముందుగా లారీని ఢీకోవాలని ప్రయత్నం చేశాను, కానీ తర్వాత ఆగి ఉన్న కారును ఢీకొన్నట్టుగా తానే చెప్పింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా, కారు పూర్తిగా బోల్తా పడినా, అక్కడ గాయాలు మాత్రం మాధురికి పెద్దగా ఏం కాలేదు, స్వల్ప గాయాలతోనే మాధురి బయటపడింది. అయితే రెస్క్యూ టీమ్ సిబ్బంది కూడా అక్కడ పూర్తి స్థాయిలో వచ్చి విచారణ చేపట్టారు. మరి రెస్క్యూ టీం ఏం తేల్చింది, రెస్క్యూ టీంలో ఎటువంటి విషయాలు వెల్లడి చూశాయి? అక్కడ ఆగినటువంటి కారు కూడా చాలా సర్వసాధారణమైన కారే. ఇక్కడ స్కోడా అనేది కూడా కొంత అంటే కంపారిటివ్లీ తను ఢీకొన్న కారు కంటే చాలా పెద్ద కారు, కానీ తను ఢీకొన్న కారు బోల్తా పడింది. తను ఏదైతే ఢీకొన్నటువంటి కారు, తను డ్రైవ్ చేస్తూ వెళ్ళిన కారేమో బోల్తా పడింది, తాను ఢీకొన్న కారేమో వన్ సైడ్గా ఒరిగిపోయింది. సో ప్రమాదం చూస్తే కనుక కారు బోల్తా పడింది కాబట్టి చాలా పెద్ద ప్రమాదమే కనబడేది. పూర్తిగా ప్రాణాపాయ స్థితిలో పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినప్పుడు అంత పెద్ద ప్రమాదం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే మాధురికి మాత్రం పెద్ద గాయాలేం కాలేదు. సో బిఫోర్ మాధురి ఈ ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేయక మునుపు ఆర్టీవీతో మాట్లాడింది, ఏం మాట్లాడిందో చూద్దాం. వాణి గారు చేసినటువంటి నాకు ద్రోహంకి ఈరోజు నాకు ఈ స్థితి తీసుకొచ్చింది. సాటి మహిళగా నాకు ఈ దుస్థితి తీసుకొచ్చింది దువ్వాడ వాణి. నా పిల్లలు ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నారంటే దానికి కారణం దువ్వాడ వాణి. నా ఫ్యామిలీ ఈరోజు ఏడుస్తుందంటే దువ్వాడ వాణి. ఈవిడ పరుగుల కుటుంబం చెప్తుందే, నీకు నిజంగా పరువు ఉంటే నీ ఇంట్లో తేల్చుకోవాల్సిన విషయం నువ్వు పబ్లిక్లో పెడతావా? నీకు సిగ్గుందా? నీకు నిజంగా పరువు అంటున్నావే, ఒక రాగవరా కూతురుని చెప్పుకుంటున్నావే. నీకు పరువు ఉంటే నీ భర్తకు నువ్వు ఇంటికి పిలిచి మాట్లాడుకో, లేదంటే నువ్వు భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో. ఈ 2 సంవత్సరాలు ఎందుకు నువ్వు మాట్లాడడానికి ట్రై చేయలేదు? నీకు అంత పరువు ఉంటే టికెట్ కోసం నువ్వెందుకు ప్రాకులాడా? నీకు పరువు ఉంటే టికెట్ కోసం నువ్వు నీ హస్బెండ్ టికెట్ వద్దు, నాకు టికెట్ కావాలి, నువ్వెందుకు చెప్పాలి? కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి అప్పట్లో అభ్యర్థి కావడం ప్రయత్నం ఓకే, కానీ సర్వే రూపంలో ఈరోజు శ్రీనివాస్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత మీ మధ్యన విభేదాలు మరీ తారాస్థాయికి చేరుకున్నాయి? విభేదాలు తారాస్థాయి కంటే ఆవిడ టికెట్ కోసం ప్రయత్నంలోనే ఇవన్నీ చేసిందండి, ట్రాప్ చేసింది. ఆవిడ టికెట్ కోసం సీన్ క్రియేట్ చేసిందండి. శ్రీని గారిని బ్యాట్ చేసి శ్రీని గారిని ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టేస్తే
శ్రీనిగారు స్టేట్లో బ్యాడ్ అయిపోతారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా బ్యాడ్ అయిపోతారు, పార్టీలో బ్యాడ్ అయిపోతారు, పీపుల్లో చులకన అయిపోతారు. ఈ కుట్రతో నేను టికెట్ తీసుకోవచ్చు, ఈ లబ్ధి నేను లబ్ధి పొందొచ్చు అనే ఆలోచనతో అని ఈవిడ బ్యాచ్ చేసింది, బ్యాచ్ చేసి టికెట్ తెచ్చుకుంది. కానీ ఈవిడ టికెట్ కాన్ఫిట్ అని ప్రజలకి తెలుసు, అధిష్టానానికి తెలుసు, తెలుసు కాబట్టి టికెట్ మళ్ళీ శ్రీనిగారికే వచ్చింది, శ్రీనిగారు ఎలక్షన్ చేశారు. కానీ ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మీ పంచాయతీ వెళ్ళింది, నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, అధిష్టానం దగ్గరికి ఈ పంచాయతీ 3-4 సార్లు వెళ్ళింది. ఈ పంచాయతీని తీసుకెళ్లింది కూడా దువ్వాడ వాణియే. అప్పటి ఇంటెలిజెన్స్ డిఐజీ గారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి దగ్గరికి ఈ డిస్ప్యూట్ని 2-3 టైమ్స్ తీసుకెళ్లింది. నన్ను 2-3 టైమ్స్ విజయవాడ పిలిచారు, నాకు చెప్పాల్సింది చెప్పారు, నేను చెప్పాల్సింది నేను కూడా చెప్పాను. నీ పని నువ్వు చేసుకోమా, ఆవిడ మాటలు పట్టించుకోక నన్ను సముదాయించారు, వాళ్ళని సముదాయించి పంపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండింటికి చెడ్డ రేవడిగా దివ్య మారింది అన్నటువంటి పరిస్థితి మీలో ఉంది. భర్తతో మాటలు పడడం, పిల్లలు కూడా చెదిరించుకున్న పరిస్థితి ఉంది. అటువైపు చూస్తే తన తండ్రిని దూరం చేసిన ఆ ఇద్దరు ఆడపిల్లలు, తన భర్తను దూరం చేసిన ఆమె మీ మీద ఒంటరి అయిపోయినట్టు అనిపించట్లేదా మీకు? ఏంటి, తండ్రిని దూరం చేసిన ఆడపిల్లలు, భర్తను దూరం చేసిన భార్య అంటున్నారు, మరి నా పిల్లల్ని దూరం చేసిన వ్యక్తిగా ఆమె మిగలేదా? నా లైఫ్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి నాకు పదవి ఆశ చూపించి నాకు ఈ పార్టీలో ఉండు ఇవన్నీ చేయని చెప్పి నా లైఫ్ని తీసిన దువ్వాడ వాణి కాదా? ఈరోజు నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం దువ్వాడ వాణి కాదా? నీ లైఫ్ నువ్వు క్వశ్చన్ చేసుకుంటున్నావే, నీ లైఫ్ నీ స్వయంకృతాపరాధంతో నీ చేతులారా పాడు చేసుకునేది నువ్వు. అందులో మీరు కూడా బలయ్యారు, అందులో మీరు కూడా, అందులో నేను బలైపోయాను. ఈవిడ ఈవిడ పదవీ దాహానికి బలైపోయిన వ్యక్తిగా ఈరోజు నేను మిగిలాను. ఇది కాకూడదు అన్నట్టు ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల్లో లేనిది, టికెట్ వచ్చాక లేనిది, ఈ 2 ఇయర్స్ శ్రీనిగారు ఏమవుతున్నారో లేనిది, ఈ టికెట్ వచ్చిన తర్వాత ఎందుకండి హెల్ప్ చేయలేదు? ఈ ప్రేమ పిల్లలకిను భార్యకి ఉంటే టికెట్ వచ్చాక పక్క నుండి రాజకీయం చేయొచ్చు కదా, ఏ భార్యన చేయదా? అసలు ప్రపంచంలో భార్య మీద టికెట్, హస్బెండ్ మీద టికెట్ కావాలని ఏ ఆడదైనా వెళ్తుందా? ఎవరైనా భార్య సపోర్ట్ చేస్తుంది, కానీ ఎవరైనా టికెట్ నాకే కావాలని హస్బెండ్ మీద ఎవరైనా ఎగ్నెస్ట్గా వెళ్తారు? అసలు ఎక్కడైనా ఎక్కడ మనం చూసుండం స్టేట్లో, ఇక్కడ మాత్రమే చూసాం. ఎందుకు ఇవన్నీ చూస్తే మీకు అనిపించట్లేదా? ఈవిడ రాజకీయ లబ్ధి కోసం పదవి కాంక్ష ఇవన్నీ చేసిందని తెలియట్లేదా? మరి టికెట్ వచ్చినప్పుడు పిల్లలు ఎందుకు వెళ్ళలేదు ఫాదర్ దగ్గరికి? మరి అప్పుడు వెళ్ళి మీరు మీ నాన్న పక్కనే ఉండి మీరు చేయొచ్చు కదా, మనస్సాక్షిగా గుండెల మీద చేసుకొని చెప్పండి. టికెట్ శ్రీనిగారికి వచ్చాక దువ్వాడ వాణి కానీ, రాఘవరావు కానీ, పిల్లలు కానీ, జగన్ గారికి మీరు సపోర్ట్ చేశారా? శ్రీనిగారికి మీరు సపోర్ట్ చేశారా? ఒక్కరికైనా ఓటేయమని చెప్పారా? తిరిగి మీరు అచ్చెన్నాయుడు గారికి ఓటేయమని చెప్పి చెప్పిన వీడియోలు సాక్ష్యాలు అందరి దగ్గర ఉన్నాయి, ప్రతి ఒక్కరికి తెలుసు. తెక్కలి కాన్స్టిట్యూషన్ మొత్తం తెలుసు మీరేం చేశారో. మీకు నిజంగా తండ్రి మీద ప్రేమ ఉంటే మీరు రాజకీయం తిరగాల్సింది కదా. నేను చేశాను ఆ పని, ఎందుకు చేశాను? ఒంటరిగా మిగిలిపోయారు, సపోర్ట్ చేయాలి కాబట్టి నేను చేశాను. మరి మీరు సపోర్ట్ చేయాల్సింది కదా, మీ 2 ఇయర్స్ ఉండాల్సింది కదా. మరి అతను ఏమైపోయారో, తిన్నారా ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, ఫుడ్ ఉందా ఏముందా, అవేం చూసుకోలేదు. ఈరోజు ఎందుకు వచ్చారు? ఇప్పుడు కూడా ఆవిడ, ఈరోజు మీరు అన్ని ప్రెస్ మీట్లో చూడొచ్చు, ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఆవిడ రాజకీయ కాంక్షే కనిపిస్తోంది. అంటే ఇప్పుడు కూడా శ్రీనిగారు ఇన్ఛార్జ్ తీసి ఈవిడికి కావాలి, ఇప్పుడు కూడా శ్రీనిగారు ఉండకూడదు, ఈవిడే కావాలి. ఇదంతా రాజకీయ కాంక్షతో, ఆవిడ రాజకీయ మదంతో చేస్తున్న పనులు. దీని పనులకు నన్ను బలి చేస్తుంది. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నీ హస్బెండ్తో తేల్చుకో, నీ పిల్లలు మీ పిల్లలు మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీ నాన్నతో తేల్చుకోండి. నన్ను లాగడానికి మీకు రైట్స్ లేవు. మీరు ఎలాగ ఆడపిల్లలు, నేను ఆడపిల్లనే. ఈ హైందవికి ఎంత ఏజ్, నాకు అంత ఏజ్, నీకు నాకు 3 సంవత్సరాలే తేడా. నువ్వు ఒకవేళ మెచ్యూర్డ్ లేడీస్ అయితే మీ ఫాదర్తో మీకు ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకోండి, మీ ఫాదర్తో మాట్లాడుకోండి. నా లైఫ్ని లాగడానికి మీకు ఎటువంటి రైట్ లేదు. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఫాదర్తో కూర్చోబెట్టి సామాజికంగా పరిష్కరించుకోండి. అసలు ఎప్పుడో సాల్వ్ చేసుకోవాల్సిన విషయం ఇప్పటివరకు ఎందుకు తీసుకొచ్చారు? వాణి గారు చేసిన. సో ఇది మాధురి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆత్మహత్యకు మునుపు మాట్లాడే మాటలు. ఒకసారి ప్రతినిధి నాయుడు దగ్గరికి వెళ్దాం. ఎస్ నాయుడు, సో ఏంటి మాధురి ఆత్మహత్య గల ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ చూస్తే కనుక అనేక ప్రశ్నలు. ఒకటే, ఇప్పటివరకే దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, మాధురి ఈ విషయంలో రోజుకు ట్విస్ట్ నెలకొంటుంది. తాజాగా ఆత్మహత్యకు తర్వాత కూడా కొత్త కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదంతా కూడా డ్రామా అన్నట్టుగా కొట్టిపారేస్తున్నారు ఒక వర్గం, ముఖ్యంగా దువ్వాడ వాణికి సంబంధించినటువంటి వారు కావచ్చు, తర్వాత ఇతరత్ర కుటుంబీకులు కూడా కావచ్చు. ఇదంతా కావాలని మాధురి డైవర్ట్ చేయడానికే ప్రయత్నం చేసింది. ఆ ఇష్యూ నుంచి డీవియేట్ చేయడం కోసం మాత్రమే ఈ ఆత్మహత్య డ్రామా ఆడినట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ, అదేవిధంగా భార్య వాణి, పిల్లలు కూడాను ఈరోజు ఆ ఇంటి దగ్గరే టెస్ట్ వేశారు. నిన్న మాధురికి వాహన ప్రమాదం జరిగినా కూడాను దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు కదా. బయట ఉన్నటువంటి తమ్ముడు కూడా ఆ ఘటనా స్థలానికి కానీ ఆసుపత్రికి వెళ్లే పరిస్థితులు లేని నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఒంటరిగా ఉన్నటువంటి మాధురి తన ఉనికి కోసం పోరాడుతుంటే,
తమకు ఉన్నటువంటి ఆస్తుల కోసం ఆ ఇంటిని ఎట్టి పరిస్థితి ఆక్యుపై చేయాలని దువ్వాడ వాణి పిల్లలు కూడాను ఓవైపు అక్కడే పోరాటం కొనసాగిస్తున్నారు. నిన్న జరిగినటువంటి వాహన ప్రమాదం విషయంలో మాత్రం అతి వేగం కారణంగా ఆగి ఉన్న కారును ఢీ కొట్టిన క్రమంలో అది హై వెర్షన్ వెహికల్ కారు కావడం అది కూడా అంటే మనిషి ప్రాణాలకు ఎటువంటి హాని జరగనటువంటి పరిస్థితుల్లో ఆమె ప్రాణాలతో బయటపడిన తర్వాత ఆ ఎవరైతే వాహనాన్ని బయటికి తీసి మాధురిని బయటికి తీసే క్షణంలో స్ట్రోక్ కోల్పోయిన మాధురిని మాత్రం 20 నిమిషాల్లో పలాస ఆసుపత్రికి తరలి, ఎందుకంటే టోల్ గేట్ సమీపంలో ఉంది, అక్కడ హైవే అంబులెన్స్ అందుబాటులో ఉండదు, హుటాహుటా హాస్పిటల్కి తరలించారు. కాకపోతే ఆమె బతికి బయటపడ్డ తర్వాత మాత్రం ఆమె ఎవరైతే మాధురి తన పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ చేయించాలని చెప్పి ఏదో మాధ్యమంలో మాట్లాడిన విషయాన్ని పిల్లలు తను ప్రశ్నించారు. ఆ మాట విన్న క్షణం దగ్గర నుండి కూడాను తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, నిన్న కూడా ఇంటి దగ్గర నుండి బయలుదేరి శ్రీకాకుళం వెళ్దాం, ఏదైనా లారీకి ఢీ కొట్టి అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, కాకపోతే పలాస వైపు వాహనాన్ని తిప్పడం ఎటు వెళ్తున్నానో తెలియనటువంటి ఒక మదనపాటు తను వెంటాడుతుంది. అందులో భాగంగానే పలాస టోల్ గేట్ దాటిన తర్వాత ఆ కర్రలో లెఫ్ట్ సైడ్ ఒడిశాకు సంబంధించిన కారు ఆగి ఉంది. అక్కడ కటక్కు చెందినటువంటి ఒక అడ్వకేట్ ఫ్యామిలీ ఆ కారులో ఉన్నారు, డ్రైవర్ తో పాటు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఆ కారును ఢీ కొట్టే టైంలో మాత్రం మాధురి వాహనం సుమారు 290 నుండి 300 కిలోమీటర్ వేగంగా వెళ్తుందని ఆగి ఉన్న కారు డ్రైవర్ ఇచ్చినటువంటి అంటే ఆయన ప్రత్యక్ష సాక్షి, అంటే కారు ఢీ కొట్టినటువంటి ఆ తీవ్రతను మాత్రం ఆయన గమనించాడు. ఆ ఇది ఇంత వేగంతో వచ్చి ఆ వారి కారును కూడా బాల్తా కొట్టించి తర్వాత కూడా ఆ వీరి కారు కూడా వెళ్ళి పొలంలో బాల్తా పడింది. ఈ బాల్తా పడిన క్రమంలో ప్రత్యేక సాక్షి అని చెప్తున్నారు, 290 నుండి 300 కిలోమీటర్ల వేగమా? ఆయన స్పష్టం చేస్తారు, ఎందుకంటే కార్ లో ముందు సీట్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నటువంటి ఆ డ్రైవర్ పక్కన అంటే వెనక నుండి వచ్చి ఆగి ఉన్న కారును ఢీ కొట్టే క్రమంలో ఆ కారు అక్కడ నుండి సుమారు 50 మీటర్ల దూరం తులిపడింది. అక్కడికి ఇంకా 10 మీటర్ల దూరం మాధురి ప్రయాణిస్తున్నటువంటి కారు కూడా, అంటే ఆ వేగాన్ని మాత్రం డ్రైవర్ ఐడెంటిటీ చేశాడు, హైక్ కొట్టాడు. కార్ లో డ్రైవర్ ఉన్నారా? సెల్ఫ్ డ్రైవింగ్ లో వెళ్ళింది కదా మాధురి. మాధురిది సెల్ఫ్ డ్రైవింగ్, ఆగున్న కారులో కారు డ్రైవరు, ఓనరు, అదేవిధంగా ఓనర్ భార్య ముగ్గురు, వీళ్ళిద్దరు ముగ్గురు కూడా ఒడిశాకు సంబంధించి కటక్ వెళ్తున్నారు. కారు ఆపి నావిగేషన్ అంటే గమ్యం చేరేందుకు ఏదైతే నావిగేషన్ కావాలో ఆ సెట్టింగ్ చేసుకుంటున్న క్రమంలో వెనక నుండి వచ్చి అతి వేగంగా అంటే ఆ హిట్ చేసేటటువంటి తీవ్రతను మాత్రం డ్రైవర్ ఐడెంటిఫై చేశాడు. ఒక డ్రైవర్ గా ఆ కారు ఎంత స్పీడ్కి వెళ్తుంది ఆ వేగాన్ని మాత్రం ఆయన పసిగట్టారు. 290 నుండి 300 కిలోమీటర్ కూడా కారు హైవేర్సన్ ఆయన ఆ క్షణాన ఆయన ఆమె సెల్ఫ్ డ్రైవింగ్ అయినప్పటికి కూడాను ఆ వేగంలో ఏదైనా వాహనం తప్పించి వాహనాన్ని ఢీ కొట్టింది అనడానికి పక్క నుంచి ఏ వెహికల్ కూడా వెళ్ళట్లేదు. ఆ ఒక్క కారు అటువైపు వస్తుంది, ముందుగాని వెనక ఒక వ్యక్తి కూడా లేదని కూడా ఆయన ప్రత్యక్ష సాక్షి. ఎదురుగావున్నటువంటి కార్ లో వారి పరిస్థితి ఏంటి? మీరు చెప్తున్నట్టుగా కుటుంబం ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి ఆ కార్ లో ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఆ కార్ కి స్వల్పం అంటే బ్యాక్ డోర్ కి లైక్ అంటే ఆ వేగం తీవ్రతకే ఆ కారు అంతలా డ్యామేజ్ అయింది తప్ప కానీ వారికి మాత్రం ఎవరికి కూడా ప్రాణాయం లేదు. స్వల్పంగా ఎవరైతే ఓనర్ భార్య ఉన్నదో ఆమెకు మాత్రం స్వల్ప గాయాలయ్యి చేతికి గాయాలు ప్రాథమిక చికిత్స చేసుకుని వారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మాత్రం దర్యాప్తు చేపడుతున్నారు. స్టార్ట్ అయింది ఏంటంటే మీరు అంటున్నట్టుగా నాకు తెలిసి అయితే కార్ అంత వేగంతో ఇప్పటి వరకు ఇండియాలో అయితే అంత వేగం అయితే కార్ అయితే లేవు. 290 నుండి 300 కిలోమీటర్ అంటే మరి ఏ రకంగా డ్రైవర్ చెప్పాడో విషయం పక్కన పెడితే అంత వేగంతో కనుక నిజంగానే వచ్చి ఉంటే ఎదురుగా ఉన్న కారుని ఢీకొని ఉన్న నేపథ్యంలో ఆ ప్రమాద ధాటికి ఎదురుగా ఉన్న కారుల వరకు కూడా చాలా పెద్ద గాయాలయ్యేది. ఇక్కడ ఇన్ఫాక్ట్ మాధురి కార్ పూర్తిగా బోల్తా పడింది. సో అక్కడ డెఫినెట్గా కొంత ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కూడా ఉండేది, ఎందుకంటే అంత వేగం కావచ్చు, కార్ పడిన సిచ్యువేషన్ చూసినా, అక్కడ కార్ జరిగిన యాక్సిడెంట్ చూసినా కూడా. కానీ మాధురికి పెద్దగా గాయాలేం కాలేదన్నట్టుగా ఒక వాదన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా మాట్లాడుకుంటున్నారు, చాలా వరకు నెటిజన్స్ కూడా మళ్ళీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సో ఏం జరిగి ఉంటుంది ఇదంతా కూడా ఒక డ్రామాగా కొట్టి పారేస్తున్నారు అంతా? ఎస్ మనోజ్, ఆగి ఉన్న కార్ను మాత్రం వాళ్ళు హ్యాండ్ బ్రేక్ వేసుకొని కూర్చొని వాళ్ళు నావిగేషన్ సెట్ చేసుకుంటున్న క్రమంలో వేగంగా వస్తున్న లెఫ్ట్ సైడ్ పార్కింగ్ యూజ్ గా ఉంది, వెనక నుండి స్వల్పంగా అంటే ఒక అడుగున్నర మాత్రం మాధురి ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఆకున్న కార్ కి అడుగున్నర అంటే లెఫ్ట్ టైర్ కి కొంచెం దూరంలో హిట్ చేయడం జరిగింది. హిట్ చేసిన తర్వాత పక్కనే పొలాలు ఉన్నాయి, చెట్టు గండి అనుకుంటే ఢీ కొడితే మాత్రం ఈ దాటికి అదేవిధంగా ఎదుర్కొన్న చెట్టుకి మధ్య నుంచి అయిపోయి పడుతుంది. ఆ హిట్కే హ్యాండ్ బ్రేక్ వేయడంతోనే కారు ముందుగా బాల్తా పడింది.
ఈ వేగం కారణంగానే ఈ కారు తప్పించుకొని వెళ్ళి మరో 4 పల్టీలు కొట్టి మాధురి కారు మాత్రం బలతో పడి 4 టైర్లు కూడా పైకి ఇచ్చి కింద ఉండిపోయిన పరిస్థితి ఉంది. అయితే అదంతా కూడా పొలాలు కావడం, మట్టి మెత్తని ప్రదేశం కావడం, ఎదురుగా ఏవి చెట్లు లేకపోవడంతోనే ఈరోజు ఆ తీవ్రతను మాత్రం ఐడెంటిఫై చేసి వీరికి ప్రాణహాని జరగకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే కారు ఏదైతే పొలాల్లోకి వెళ్ళినటువంటి ఆ కారు కాబట్టి వెనక నుంచి కొట్టింది. అంత ముగ్గురు కూర్చున్నారు కానీ ఒక్కసారి మాత్రం వాళ్ళకు బీతిల్లిపోయే పరిస్థితి. ఒక కారును వచ్చి ఢీకొట్టిన క్రమంలో హ్యాండ్ బ్రేక్ కనుక వేసి ఉండకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలకు కూడాను ప్రమాదం పొంచి ఉండేది. ఆ కారుని కొట్టేసిన తర్వాత ఈ కారు పొలాల్లోకి పడిపోవడం, ఈ కారు పల్టీలు కొట్టుకుని వెళ్ళిపోయి మాదిరి కారు పడిపోవడం, అది కూడా బాల్తో పడి మొత్తం 4 చక్రాలు కూడా బయటకు రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఒక భయానక వాతావరణాన్ని అయితే కల్పించాయి. కాకపోతే ఆ క్షణంలో స్పృహతప్పిపోయినటువంటి మాధురిని మాత్రం ఉటవటిని హాస్పిటల్ తరలించారు. ఏదైతే డ్రైవర్ అంటే కారు ఏదో ఆకున్న కారులో డ్రైవర్ ఉన్నారో ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆయన చెప్పేది ఏంటంటే మద్యం సేవించి వాహనం నడుపుంటుందని చెప్పేసి పోలీసులు వాంగ్మూలం ఇవ్వడంతో పోలీసులు మాత్రం ప్రాథమిక చికిత్సకు వైద్యులు చికిత్స నిర్వహిస్తున్న క్రమంలో తను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడానికే నేను రోడ్డు మీదకి వచ్చానని చెప్పి ఆమె చెప్పిన క్రమంలో ఆరోపించిన విధంగా టెస్ట్ చేశారా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారా, ఆ విధంగా మనకు కనిపించిందా మనోజ్? పోలీసులు కూడా ఒకవైపు వైద్యులు చికిత్స చేస్తున్నారు, పోలీసులు కూడా శాఖాపరమైనటువంటి దర్యాప్తు చేశారు. ఎందుకంటే బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు, అదే బ్లడ్ అనాలిసిస్ టెస్ట్ కూడా చేశారు. ఎందుకు చేశారనంటే సెల్ఫ్ డ్రైవింగ్ లో ఎవరు వాహనం అయిన ప్రమాదానికి గురైతే ఫస్ట్ గా పోలీసు నిబంధనల ప్రకారం చట్ట ప్రకారం వారికి మాత్రం మద్యం సేవించారని టెస్ట్ చేయడం అని మాత్రం ఆ రూల్స్ లో ఉంది, అది కూడా డిఎస్పీ నిర్ధారించారు. ఈ విషయంలో వెక్టనాలిటీస్ టెస్ట్ కి మాత్రం ఆమె పూర్తిగా సహకరించలేదు, సహకరించకపోయినప్పుడు కూడాను మహిళా పోలీసులు పెట్టి ఆ టెస్ట్ కూడా నిర్వహించారు. ఆ టెస్ట్ లో ఆమెకి ఏమి మద్యం సేవించినట్టు రాకపోవడంతో మాత్రం పోలీసులు ఊపిరి పీల్చుకారు. ఎందుకంటే ఇది కనుక రుజువైనట్టయితే మద్యం సేవించి ఆమె వాహనం నడుపుకుంటే మాత్రం ఆమె కావాలనే ఈ రోజు అది క్రియేషన్ చేసింది అన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చింది. అది జరిగినటువంటి పరిస్థితి మాత్రం కేవలం ప్రమాదవశాత్తు అక్కడ కారు ప్రమాదం జరిగింది తప్ప ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించేటటువంటి పరిస్థితులు అయ్యేలాగుంటే ఆమె కూడా చెప్తుంది నేను లారీకి హిట్ కొట్టాలనుకున్నాను, నేను ఆత్మహత్య చేసుకున్నాను, నా పిల్లలు నన్ను ప్రశ్నించారు, వాణి వేధింపులు నాకు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి, దువ్వారు శ్రీనివాస్ కూడా నీకు ఇంటికే పరిమితం అయ్యారు, నా సమస్య ఎవరితోనో చెప్పుకోలే తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో రోడ్డెక్కి లారీని ఢీకొట్టి ఆత్మహత్య చేసుకోవాలనే క్రమంలో కానీ అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్ ఈ విధంగా ఆమె ఆత్మహత్య చేసుకోవాలని చెప్పుకుంటున్నారన్నటువంటి వాదనలు కూడా లేకపోలేదు మనం. థ్యాంక్ యూ నాయుడు. సుమత మీద మాధురి ఘటన ఏదైతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రయత్నం చేశాను నేను, అందుకే ఎదురుగా ఉన్నటువంటి కారును ఢీ కొట్టానని చెప్పి మాధురి చెప్తుందో, దాని వెనుక కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, అనేక అనుమానాలు తావిస్తున్నాయి, అనేక సందేహాలు కూడా బయటపడుతున్నాయి. చాలామంది కూడా ఇదంతా ఒక డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు, కానీ తన పిల్లల్ని రోడ్డుకి ఇడిచారు, తనకు ఎవరు కూడా దిక్కులేని పరిస్థితిగా మారిపోయింది, తనని అవమాన పాలు చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారనే ఒక ఇబ్బందులు పడి నేను ఆత్మహత్య ప్రయత్నం చేస్తానంటూ కూడా మాధురి చెప్తోంది. ఒకసారి ఈ ఘటనపై దువ్వాడ శ్రీనివాస్ కుటుంబీకులు, దువ్వాడ వాణి, ఆయన కూతురు ఏమనుకుంటున్నారో విందాం. ఏం మాటలు సార్, నాకు ఆవిడ ఎవరు, నాకేం తెలుసు, నేను పరిచయం చేయడం పెట్టి ఎవరిళ్ళల్లో పడితే వాళ్ళ ఇళ్ళల్లో దూరిపోయి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసేసి డ్యాన్స్ పేరు పెట్టుకొని కోలాటం అని చెప్పుకొని నా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు వస్తారని నేను ఎన్ని ఇంటర్వ్యూ చేశాను చెప్పుకొని ఎంతోమంది భవిష్యత్తులు బ్లాక్మెయిల్ చేసేసుకుని చెత్త పనులు చేసేసుకుని నా భర్త ఒక ఎన్ఆర్ఐ అంటుంది, నా అత్తమామలకు గౌరవమైన కుటుంబం అంటుంది, అత్తమామలు కొన్ని నువ్వు ఇలాగా నీ అత్తమామ గౌరవం ఇలాగ ఇంకొకలా ఇళ్ళల్లోని వచ్చి ఉంటావండి, డ్యాన్సులు వేసుకుంటామండి, వీడియోలు తీసేసుకుంటామండి. ఎక్కడైనా సమాజంలో ఒక పెద్ద మన ఒక్కొక్క కూతురు ఉంటే ఒక 10-15 సంవత్సరాల పిల్లలు ఉంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారంటే ఒక షాప్కి వెళ్తారంటే ఆచితూ పంపిస్తా, నీకు పెళ్ళైన ఆవిడ, నువ్వు నీకు ఒక భర్త ఉన్న ఆవిడవి, నువ్వు ముగ్గురు ఆడపిల్లలతో ఉండి నువ్వు వచ్చేమో ఇంకొక ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి ఫ్రెండ్ అని అంటావా, ఎవరమ్మాయికులు, సొసైటీ దాన్ని ఏమైనా హర్షిస్తుందా? ఏం మాటలు సార్, నాకు ఆవిడ ఎవరు, నాకేం తెలుసు, నేను పరిచయం చేయడం పెట్టి ఎవరిళ్ళల్లో పడితే వాళ్ళ ఇళ్ళల్లో దూరిపోయి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసేసి
డ్యాన్స్ పేరు పెట్టుకొని కోలాటం అని చెప్పుకొని నా దగ్గర పెద్ద పెద్దోళ్ళు వస్తారని నేను ఎన్ని ఇంటర్వ్యూ చేశాను చెప్పుకొని ఎంతోమంది భవిష్యత్తులు బ్లాక్మెయిల్ చేసేసుకుని చెత్త పనులు చేసేసుకుని నా భర్తకి ఎన్ఆర్ఐ అంటుంది, నా అత్తమామలకు గౌరవమైన కుటుంబం అంటుంది, అత్తమామలు గౌరవం నువ్వు ఇలాగా నీ అత్తమామ గౌరవం ఇలాగ ఇంకొకలా ఇళ్ళల్లోని వచ్చి ఉంటావండి, డ్యాన్స్లు వేసుకుంటామండి, వీడియోలు తీసేసుకుంటామండి. ఎక్కడైనా సమాజంలో ఒక పెద్ద మన ఒక్కొక్క కూతురు ఉంటే ఒక 10-15 సంవత్సరాల పిల్లలు ఉంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారంటే ఒక షాప్కి వెళ్తారంటే ఆచి తూచి పంపిస్తాను, నీకు పెళ్ళైన ఆవిడ నువ్వు నీకు ఒక భర్త ఉన్న ఆవిడవి, నువ్వు ముగ్గురు ఆడపిల్లలతో ఉండి నువ్వు వచ్చేమో ఇంకొక ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి ఫ్రెండ్ అని అంటావా, ఎవరమ్మాయికులు సొసైటీ దాన్ని ఏమైనా హర్షిస్తుందా? మేము ఎప్పుడు రోడ్డు ఎక్కలేదు, మాకు ఆవిడ ఎవరో తెలియదు, మేము ఆవిడ కోసం ఎప్పుడు మీడియా ఎక్కలేదు, ఆవిడ మమ్మల్ని రోడ్డుకి ఏడ్చేసింది. ఇలాంటి లేడీస్కి నేను చాలామందికి చూశాను, బ్లాక్మెయిల్ చేయడం, ఇతర కుటుంబాల్లో దూరడం, లేనిపోయిన తప్పుడు ఆరోపణలు పిల్లలపైన కుటుంబాలపైన చేయడం, అట్లా చేసుకుని ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసుకొని శ్రీని గారికి ఎలాగ ఎంటర్ అయినంటే ఏదో ఆత్మహత్య చేసుకుని, మరి ఏది పేపర్లో రావాలి కదా, ఈయన ఒక ఎమ్మెల్సీ కదా, ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటే ఎప్పుడు శ్రీని గారు కన్సల్ట్ చేశారనేది ఆవిడ డేట్ ఆ టైము ఆ రోజు వాదార్చిన రోజు ఆ పాయిజన్ తీసుకునే రోజు ఆ డీటెయిల్స్ అన్ని ఆయన సంరక్షణ తను చూడడం ఏంటి సార్, నవ్వుతాడు ఎవడనే ఆవిడకి అనకూడదు, కానీ ఉండడానికి తినడానికి ఒక ఆయన ఆవిడ బతికేటే ఫస్ట్ ఆవిడకి చూసుకోమనండి, 10,000కి 20,000కి 30,000కి ఇతర జీవితాలతో ట్రాప్ చేసేసి వాళ్ళకి టూర్లు రమ్మని చెప్పేసి నువ్వు 30,000 పట్టుకుండ్రా 40,000 పట్టుకుండ్రా అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు వాళ్ళతోనే టైం పాస్ చేసిన వ్యక్తి ఇతరుల జీవితాలు ఆయన మా ఫ్యామిలీ లైఫ్లనే ఆవిడ చూస్తుంది, ఆవిడ బతికేటే ఆవిడ చూసుకో, ఆ పెట్రోల్ బంక్ నాకు ఉందంటుంది, ఆ పెట్రోల్ బంక్ ఎవడు కట్టించాడో కూడా ప్రజలందరికీ తెలుసు, దాన్ని బతికేంటో కూడా ప్రజలందరికీ తెలుసు, ఏదో హైలైట్ చేసుకొని అమ్మ నిన్న మీరే ఇంటర్వ్యూస్ కామెంట్స్ చూడండి, ఆ ఇంటర్వ్యూ దగ్గర ఒక్క కామెంట్ అయినా గుడ్ కామెంట్ ఉందా చూస్తే తెలుస్తాను, నేనైతే ఏదో తప్పుగా మాట్లాడి వచ్చు తప్పుగా చెప్పి వచ్చని ఏదో మీరు అడిగి వచ్చు కామెంట్స్ చూడండి, ఎవరు నమ్ముతారు, అదొక పెద్ద తేడా క్యాండిడేట్ మాట్లాడుతుంది అంతా అబద్ధాలు తప్పుడు మాటలు అనేది మీరు ఒక వర్డ్ యూజ్ చేశారు నేను అనకూడదు, మరి నా క్యారెక్టర్లెస్ ఆవిడ ఎట్లా మాట్లాడుతుంది అనేది ఆ తెలుగులో ఏదో సామెత ఉంది అని చెప్పారు కూడా, ఆ సామెత నాకు చెప్పడం కూడా రాదు, సో నేను చెప్తున్నాను అట్లాంటి లేడీస్ ఏమైనా మాట్లాడతారు ఏమైనా చేస్తారు, మా ఫ్యామిలీలో ఎంటర్ అవడానికి ఆవిడెవరు, మా పర్సనల్ ఇష్యూస్లోనే ఎంటర్ అవడానికి ఆవిడెవరు, ఇక్కడ ఆవిడ అర్థమైపోతుంది ఆవిడ ఎలాంటి చండాలమా ఎలాంటి వరస్ట్ క్యాండిడేట్ రమ్మని చెప్పండి, వస్తే తేలుస్తారు పోలీసులో చట్టం అన్నీ తోలుస్తాయి, అప్పుడు ఉళ్ళుకో తీరిపోద్ది, ఇలాంటివి ఏంటి మాటలకి దీనికి ఇదైపోయే పరిస్థితి లేదు, మేము గౌరవమైన కుటుంబం కాబట్టి ఇప్పటి వరకు ఆగాం, మా ఫ్యామిలీ కానీ మా పిల్లల్ని కానీ మేము రోడ్డు మీదకి రాకూడదు, ఇలాంటి పనికి మాలను అతనికి ఇవిడికి ఏడు సంబంధం, ఒక క్షణం ఫ్రెండ్ అంటుంది ఫ్రెండ్తో వెళ్ళాను అంటుంది, ఒక క్షణం నేను ఏదో ఊరు పోసుకొని చచ్చిపోతే వాదార్చేట అంటాడు, ఒక క్షణం మీ ఇంటికి నేను రానా వండనా అని అంటుంది, ఇంకొక క్షణం మీరు ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళరా అంటుంది, ఆవిడ ఆవిడ జీవితం ఏదైనా ఉంటే వ్యక్తిగత జీవితం ఆవిడకి చూసుకోమనండి, మా ఫ్యామిలీ మ్యాటర్స్తోనే ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడుకుని రోడ్డు ఎక్కితే మేము కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు, ఆవిడ ఏదో హైలైట్ అవ్వడానికి తనకి మా ఫోకస్ అవ్వడానికి 2 కోట్లు అంట పార్టీ కింద పెట్టిందంట, అది కూడా నేను విన్నాను, కాయల వెంకటరెడ్డి గారు ఉన్నారు ఆవిడ ఏం ఎలక్షన్లో 2 కోట్లు పెట్టింది పార్టీకి అడగమనండి, ఇలాంటి చీపు బ్లాక్మెయిల్ చేసేసి డబ్బులు తినేసి వైన్కి ఇచ్చిన డబ్బులు కూడా తినేసి రకరకాలుగా పార్టీని డ్యామేజ్ చేసేసి అసలు అర్థం ఎక్కడ ఉంది, ఆమె మా డాడీతో ఉంటుంటే మేము ఆమెనేమో అవనకూడదు అంటే అది ఎలాగవుతుంది, ఏ ఫ్యామిలీ అయినా ఎవరు ఊరుకుంటారు, ఇప్పుడు ఇల్లీగల్గా ఒక ఆవిడ వచ్చేసి నన్నేమనుకోండి మీ హస్బెండ్ అది ఎలాగవుతుంది, ఖచ్చితంగా అంటారు, మేము అంటాం ఆమెని నువ్వు దూరావు మా ఫ్యామిలీలోకి నువ్వు గొడవలు పడుతున్నావు, అందుకే మేము అంటాము నేను అనుకుండా ఉండడానికి రైట్ లేకుండా ఉండడానికి ఏం లేదు, ఖచ్చితంగా మాకు ఆ రైట్ ఉంది, మేము క్వశ్చన్ చేస్తాం మేము అడుగుతాం, అండ్ ఏంటది తనకి లీగల్గా కూడా ఏ రైట్ లేదు, తనే నిన్న చెప్పింది, యాక్చువల్లీ తన గంటకు ఒక మాట మాట్లాడుతుంది ఎందుకంటే తను క్లియర్గా అబద్ధం చెప్తుంది, తనకి ఏం చెప్పాలో తెలియట్లేదు, ఒకసారి ఫ్రెండ్ అంటుంది, ఒకసారి ఆ 60 ఇయర్స్ అతనితో నాకేంటి అంటుంది, ఒకసారి పెళ్లి చేసుకుంటానంటే నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా క్లారిటీ ఉందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అబద్ధం చెప్తున్నావు కాబట్టి నీకేం మాట్లాడాలో తెలియక నువ్వు ఏదేదో మాట్లాడుతున్నట్టున్నావు, సో ఏంటి అంటే మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, నీకే ఏ రైట్ లేదు, నువ్వే మీ హస్బెండ్ దగ్గరికి నీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి నువ్వే నీ హస్బెండ్ దగ్గర ఉండి మేము మా డాడీతో ఉంటాం. ఈరోజు దువ్వాడు సీని జీవితంలోకి దువ్వాడు బాగానే ఆమెను
ప్రవేశపెట్టింది. రాజకీయ పరంగా సొసైటీలో కూడా ఇంటరాక్ట్ చేసి తనపై లేనిపోయిన ఆరోపణలు చేయడం కారణంగానే ఈరోజు మీకు ఆమెకి మధ్యన ఉన్నటువంటి ఈ కోల్డ్ వార్ ఏదో బరస్టే ఈరోజు నాన్నగారిని దూరం చేసే పరిణామాలు. సరే అండి, పోనీ ఆవిడ చెప్పినట్టే అనుకుందాం. పోనీ మా మమ్మీ డాడీయే పిలిచారు రాజకీయాలు, రాజకీయాల్లోకి వచ్చి పార్టీకి పనిచేయమన్నారు. మా ఇంట్లోకి వచ్చి మా డాడీతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని మా ఫ్యామిలీని విడగొట్టమని ఎవరు చెప్పలేరు. పోనీ మా మమ్మీ అయితే పిలవలేదు, పోనీ తన అన్నదాని ప్రకారమే వద్దాం. నీకు ఎందుకు రమ్మన్నారు రాజకీయాల్లోకి వచ్చి అంటే పార్టీ పరంగా పార్టీకి పనిచేయమన్నారు. అంతేగాని మా ఇంట్లోకి వచ్చి మా మమ్మీ డాడీకి విడగొట్టేసి మా డాడీతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి పిలవలేదు. మాట్లాడడానికన్నా పిలిస్తే, ఎవరు పిలిస్తే వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టేసుకుంటావా నువ్వు? ఏం మాట్లాడుతుందో మరి ఫస్ట్ తన క్లారిటీ తెచ్చుకొని మాట్లాడమని. ఆవిడకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, గుమ్మనంగా టెక్కల్లో జీవనం సాగించిన తనకు మాత్రం ఈరోజు ఈ దుస్థితి తేడానికి కారణం మీరే అని బాహాటంగా ఆరోపిస్తారు. మేమెలా కారణం అవుతాం? ఆమె ఫస్ట్ హస్బెండ్తో డివోర్స్ అవ్వలేదని ఆమె చెప్పింది. ఆమె అంటుంది ఇంకోటి ఏదో అంది, నేను దువ్వాడి శ్రీనివాస్ని మా హస్బెండ్ని ఇద్దరిని వదిలేసి ఏం చేయాలి అంట. అదేంటది ఆ సెంటెన్స్ అండి? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? నీ హస్బెండ్ ఉన్నాడు, నువ్వు డివోర్స్ ఇవ్వలేదు, మా డాడీని పెళ్లి చేసుకోలేదు. నీ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నీ హస్బెండ్ది, మా డాడీది కాదు. నీ పిల్లలు నోవే రిలేటెడ్ టు మై ఫాదర్, ఓకే? నీ పిల్లల్ని తీసుకెళ్ళి నీ హస్బెండ్ దగ్గర పెట్టుకో, నీ హస్బెండ్తో తెలుసుకో. మా డాడీకి దగ్గరకు వచ్చి నా పిల్లల లైఫ్ పోతుంది అంటే మా ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకి ఎవరో ఆ మీద టెక్కల్లోనే ఉంటుందంట. టెక్కలే ఆమె డీటెయిల్స్ అంటే నాకు అంత కరెక్ట్గా ఏం తెలియదు, కానీ టెక్కల్లోనే ఉంటుందంట. ఆమె పని ఏంటి అంటే నేను విన్నది టెక్కల్లో మీరు ఏ డోర్ తీసినా ఏ డోర్ కొట్టినా ఆమె గురించి అడిగితే చెప్పేది ఏంటి అంటే తను క్యారెక్టర్లెస్ ఫెల్లో, తను డబ్బుల కోసం ఎవరితోనైనా వెళ్తుంది, ఎక్కడికైనా వెళ్తుంది. తన పని ఏంటి అంటే డబ్బుల కోసం ఇలా ట్రాప్ చేయడం, ఫ్యామిలీని చెడగొట్టడం, వాళ్ళని వాడుకోవడం, ఇంకా ఏదో విన్నాను అదేంటది డ్యాన్స్ అని చెప్పి కొంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళతో కూడా సమ్ ఏదో ఇల్లీగల్గా ఏదో చేయించి అవన్నీ వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ చేస్తుందంట. అంత వర్స్ట్ లేడీ తనైతే. అలాంటి ఆమెతో మా డాడీ మీరే అన్నారు మీరు చాలా పెద్ద ఫ్యామిలీ, మీ తాతగారు ఇది, మీ మమ్మీ ఇది, మీ డాడీ ఇలా ఈ స్టేజ్లో ఉన్నారు. అలాంటి ఆయన ఇలాంటి క్యారెక్టర్లెస్ ఆమెను తీసుకొని వచ్చి ఆ ఇంట్లో పెడితే మా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? మా చెల్లి పరిస్థితి ఏంటి? ఆయన మేబీ వదిలేవచ్చు, ఆయన చెప్పొచ్చు నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు, నేను వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను, నేను ఇది అంటే ఒక ఫాదరు కి వాళ్ళ పిల్లలతో వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసేసి చదివించేస్తే రిలేషన్ అక్కడితో పోతుందా? అంటే ఫాదర్తో ఇంకేం చెప్పుకోవడాలు, ఇంకేం మాట్లాడాలి ఉండవా? మా పరిస్థితి ఏంటి? ఆయన అనుకోవచ్చు, బట్ బయట ఫ్యాక్ట్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు, దువ్వాడ హైందవి వాళ్ళ చిన్న కూతురు, వీళ్ళిద్దరూ దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు అనే కదా ఉంటుంది. పోనీ మా మమ్మీ డాడీకి ఏదైనా ఉండొచ్చు, పిల్లలుగా మాత్రం ఆయనతోనే కదా మాకు ఎవరైనా మాట్లాడిన ఏమని అంటారు? ఇప్పుడు నాకు పెళ్ళైనా సరే నా పేరు అనుకోవాలి హైందవి దువ్వాడ అనే వస్తుంది, ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్లో కూడా హైందవి దువ్వాడ అనే ఉంటుంది. ఇప్పుడు హైందవి దువ్వాడ వెనకాల దువ్వాడ అంటే ఇప్పుడు నా క్లినిక్ చాలామంది వస్తారు అంటారు నువ్వు దువ్వాడ శ్రీనివాస్ గారు అమ్మాయి కదమ్మా. అవునండి అని అంటాను. మరి ఇదంతా నాకు ఎఫెక్ట్ కాదా? స్టేట్ మొత్తం తెలిసిపోయింది, మా లైఫ్లో ఎంత స్పాయిల్ అవుతాయి, దీనివల్ల మా లైఫ్లో ఎంత ఎఫెక్ట్ అవుతాయి అది ఆలోచించాలి కదా ఆయన కొంచెం అయినా. మీ జీవితంలో ఇలాంటి ఒక రోజు చూడాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా డాడీ అప్పుడులో అప్పుడు మొన్నటి వరకు మాతో చాలానే చాలా చాలా బాగుండేవాళ్ళు. అసలు ఏ టైం వచ్చినా ఎంత లేట్గా వచ్చినా మాతో మాట్లాడడం. యాక్చువల్లీ నాకు మా డాడీకి మూవీస్ పిచ్చి చాలా, మా చెల్లికి తక్కువ కానీ నాకు మా డాడీకి మూవీస్ అంటే పిచ్చి. ఒక మూవీకి అది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను, మా డాడీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే నేను మా డాడీ ఖచ్చితంగా రెడీ అయిపోయి ఫస్ట్ డే మూవీ చూడాల్సిందే. మా డాడీ కూడా అంత యాక్టివ్గా ఆ పదరా ఈరోజు మూవీ ఆ పదరా టికెట్స్ బుక్ చేసేస్తున్నా ఆ వెళ్దామా. మూవీ కోసం కూడా నేను మా డాడీ డిస్కస్ చేసుకున్నాం, కామెడీ సీన్ వచ్చినా మేము ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం. అలాంటి అతను ఇలా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నైట్ కూడా 1 అవని 2 అవని నేను మా డాడీ మూవీస్ చూసేవాళ్ళం అలా కూర్చొని, అంత ఇది ఉండేది మా ఇద్దరు మధ్యన. ఆయన ఇలా చేస్తారని అయితే నేను అసలు కళ్ళలో కూడా అనుకోలేదు, లైఫ్లో ఇలాంటిది వస్తుందని ఎప్పుడు.